ఇప్పుడు ఎన్టీఆర్ తపాలా బిళ్ళ రిలీజ్ చేశారు అసలు ఈ మా పార్టీలో అధికారంలో ఉన్న తర్వాత ఎన్టీఆర్ బొమ్మ పగలగొట్టినప్పుడు కానీ విజయవాడలో ఉన్న ఎన్టీ రామారావు గారి పేరు మార్చిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా ఈ రోజు నన్ను పిలవలేదు పిలవలేదు అంటే ఎలా పిలుస్తారు అసలు ఏం మాట్లాడిన మాటలకు కానీ ఈ రోజు ఏమైనా మాట్లాడుతుంది ఆ ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన పురంధేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పురంధేశ్వరి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇరవై నాలుగులో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి అసలు రాష్ట్రంలోనే లేకుండా చేస్తాను అని చెప్పి శతదావ చేస్తుంది అసలు ఏమనైతే పూర్తిగా మర్చిపోయారు ఇలాంటి లవ్ లెటర్లు రాష్ట్రపతి గారికి రాసి కన్నా వినుకొండలో కోటిగాడికి రాస్తే మంచిది అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను బాధపడటం దేనికోసం అంటారు ఏమో అతను ఇంకా నేను ఇంకా ఎన్టీ రామారావు గారి భార్యని అని చెప్పి చెప్పుకుంటుంది నిజంగా ఎన్టీ రామారావు గారి భార్య అయితే నువ్వు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా బొమ్మలు పాలకొడుతున్నా గానీ పేర్లు మారుస్తున్నా గానీ నువ్వు చేసిన అన్ని తెలుసు నిన్నైతే మాత్రం ఒక భార్యగా మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు అనే మాట వాస్తవాన్ని చెప్పగలం ఎన్టీ రామారావు గారి పాలసీలన్నీ జగన్ అమలు చేస్తున్నాయి కదా ఏదో మాట్లాడుతూ ఉంటది ఒక రోజు స్కూల్ పిల్లలకు పెట్టిన పథకాలకు ఒకసారి ఏమకే చదువుకోవాలనిపిస్తుంది అని చెప్పింది స్కూల్కి వెళ్తాను అంది ఏ మాట్లాడే మాటలు ఒక్కోసారి నవ్వు వస్తా ఉంటది ఒకసారి రాత్రి కళ్ళు కోటిగాడు వస్తా ఉంటాడు ఏం మాట్లాడే మాటలు ఏం మాట్లాడితే అంత వయసుకు తగ్గ మాటలు మాట్లాడదు ఎప్పుడైనా కానీ ఏమైందంటే ఒక పద్దెనిమిది ఏళ్ళ కురదానిలా మాట్లాడుతూ ఉంటది ఒకసారి ఎనిమిది తొమ్మిదేళ్ళు నేను స్కూల్ వెళ్ళి పింఛన్లు తీసుకోవాలా మా అమ్మ ఒక అమ్మ ఒడియాల అన్నట్టు మాట్లాడుతూ ఉంటది అసలు ఏం మాట్లాడాలో అసలు ఆమె సరిగ్గా మాట్లాడదు అనేది నా ఉద్దేశం ఈసారి లక్ష్మీభారతికి జగన్ ఎక్కడన్నా టికెట్ ఇస్తాడా అసలు ఆ పార్టీ ఏం ఉండదు పార్టీకి కాంగ్రెస్కి ఏ గతయితే పడుతుందో ఆ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అన్నీ కూలిపోవడం రాలిపోవటం ఇప్పుడు రీసెంట్ గా వైజాగ్ లో కట్టిన బస్ స్టాండ్ కూడా నెల కూడా కాలేదు దానికి నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి చెప్తుంటే ఏ రకంగా అయితే బస్ స్టాండ్ కూలిపోయిందో అదే విధంగా ఇరవై నాలుగులో వాళ్ళ పార్టీ కూడా కూలిపోతుంది అనే మాట వాస్తవానికి ఖచ్చితంగా చెప్పగలం వాళ్ళ భజన కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే ఈ మా వయసుకి తగ్గట్టు ఇతను కోటిగా చూసుకుంది ఆ రోజుకేమో ఒక రోజు జగన్ అందం కనపడతాడు ఒక రోజు బైరెడ్డి అందం కనపడతాడు ఒకరోజు సజ్జల అందం కనపడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ గోరంట్ల మాధవ్ కానీ ఏమ రోజు నీకు గోరంట్ల మాధవ్ అందంగా కనిపించట్లేదా వీళ్ళు మాట్లాడే మాటలే అసలు నిజంగా మీ రాజకీయాల గురించి కానీ మీ ఆంధ్రప్రదేశ్లో విషయాల గురించి కానీ పక్క రాష్ట్రాలకు తీసుకురావద్దు అని చెప్పి పక్క రాష్ట్ర ప్రజలు అయితే కోరుకున్న మాట వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పగలం